సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరిధిలోని నాచారం హరిద్ర నదిలో ఈవో సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మరియు ప్రధాన అర్చకులు ఆలయ వేద పండితులచే గంగా పూజలో భాగంగా కుంభహారతి ఏకహారతి చాటవాయనం పట్టుచీర పసుపు కుంకుమ పూర్ణఫలం మేళతాళాలతో వేద మంత్రాలతో సమర్పించడం జరిగింది. సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పరిధిలో హరిద్ర నది ఉప్పొంగినందున గంగా పూజ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ హరిప్రసాద్, వార్డు మెంబర్లు వల్లపు పద్మా నర్సింహులు, హర్షద్ శ్రీనివాస్, ఫాక్స్ డైరెక్టర్ వెంకటేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ నగేష్, పార్టీ ప్రెసిడెంట్ నర్సింహులు, కోఆప్షన్ సభ్యులు యశుద్, ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది సుధాకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము, నాచారం గుట్ట, సిద్దిపేట జిల్లా. ఈరోజు శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి రోజు. నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంత ఉన్నటువంటి హరిద్ర నది ఇక్కడ డ్యామ్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తుండడం వల్ల ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ ఆ గంగా దేవికి యథాస్థితిగా వంటల వాయనము, పూర్ణ ఫలము, వస్త్రము, విశేష సుగంధ ద్రవ్యాలని కూడా గంగాదేవికి సమర్పించి కుంభహారతి నీరాజనం సమర్పించడం జరిగింది. నదీ తటాకానికి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.